ఇవాళ మనం చేయబోయే కర్రీ ఈ సముద్రం చేపలండి, సోమరాయలు, గొరకలు. ఈ క్లీన్ చేసి తర్వాత కూర ఎలా చేయాలో చూద్దాం. ఈ క్లీన్ చేసిన చేపలండి, దానికి సంబంధించిన ఐటమ్స్, కూరకు సంబంధించిన ఐటమ్స్, సాల్ట్, పసుపు, కారం, నూనె, అల్లం పేస్ట్, మెంతి పిండి, ఉల్లిగడ్డ, టమాటా ఒకటి, 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, దీనికి సరిపడ్డ చేపల్లోకి చింతపండు 100 గ్రామ్స్. పాత్ర నీళ్ళు పడ్డదండి, నూనె, నూనె ఏడు పడ్డది, టమాటా పచ్చి, ఫస్ట్ సాల్ట్ కలుపుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్లు సాల్ట్ వేసుకున్నాం, 1/2 స్పూను పసుపు, 4 స్పూన్లు కారం, 1/2 కలుపుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, గ్రేవీ, కరివేపాకు 2 స్పూన్లు, అల్లం పేస్ట్ కలుపుకోవాలి. అన్నీ మనం కలిపి పెట్టుకున్న ముక్కలు వేగిన దాంట్లో వేసుకుంటాం. ఇందాక కలిపి పెట్టుకున్న చింతపండు మొత్తంలో పోసేసుకోవాలి. ఒకసారి మళ్ళీ తిప్పుకోవాలి. ఇప్పుడు ఆ చింతపండు పులుసు అనేది మొక్కల్లో పోసేసుకుంటే మొక్కలు పచ్చిగా పడుతుంది. మూత పెడతాం, 1/2 గంటలో కర్రీ అయిపోతుంది. ఇప్పుడు కూర రెడీ అయిందేమో సెట్ చేస్తామండి. అయిపోయింది. ఇందాక ఆవు పిండిను మినిట్ పిండి ఇప్పుడు వేసేసుకోవాలి. ఒకసారి కలబెట్టుకోవాలి. శుద్ధించే ముందు కొద్దిమేర పైన వేసేసుకోవాలి. ఇప్పుడు రెడీ అయిపోయింది. ఒకసారి ఇట్లా తిప్పుకోవాలి. చూడండి, కూర కూడా చిక్కగా ఉంది. రెడీ అయిపోయింది, రెడీ అయిపోయిందండి. పని చేసుకుంటాం.